తూను అత్యున్నతుడా ఆరాధింతును నీకే ఆరా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క దినమున దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మన ఎడల చూపిన విస్తారమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధి, దయగల దేవుడు. ఆయన తన ఉచితమైన కృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఇది నాన్న ఆయన నామాన్ని మహిమపరిచి ఘనపరచడానికి ఆయన చూపిన కృపగా ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం ధ్యానం చేయకముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తున్నాను. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మాతో అందరితోనూ మాట్లాడి బలపరచు, వాక్యాన్ని మాకు వివరించు, మీ దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ కృపలో భద్రపరచు మేమందరము. నీ వాక్యం ద్వారా బలపరచబడి ఆశ్వదింపబడి ఈ పునరుద్ధాన దినమున నీ పునరుద్ధాన బలముతో నీ పునరుద్ధాన శక్తితో మేము నింపబడులాగన దయతో మమ్మల్ని మన్నించి క్షమించమని, మా దేశాన్ని రక్షించమని, ప్రభా నీ ప్రియులందరినీ దైవజనులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, ప్రభా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందరినీ రక్షించు తండ్రి. ఈ దినమున ప్రభా నీ సహాయం మా దేశంకు దయచేయి. ప్రభా నీ ఆత్మకార్యం జరిగించు. వేదనలో, దుఃఖంలో, చింతలో, విచారంలో వారి అందరినీ కూడా నువ్వు దయతో జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి నీ కార్యం జరిగించి నీవు మహిమ పొందమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గిలాదు అనే ఒక ప్రాంతం ఉంది పరిశుద్ధ గ్రంథంలో, గిలాదు. ఈ గిలాదు దగ్గర జరిగిన కొన్ని సంఘటనలను ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గిలాదు అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. గిలాదులో గుగ్గిలము లేదా అనే మాట చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ గిలాదు అనే ప్రాంతము సుగంధ ద్రవ్యాలకు చాలా ప్రసిద్ధి నొందినటువంటి ప్రాంతము. మొట్టమొదటిగా ఈ గిలాదును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 31వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఆది కాండము 31వ అధ్యాయంలో ఈ గిలాదును గురించి కనబడుతూ ఉంది. ఆది కాండము 31వ అధ్యాయంలో యాకోబు తనకు బిడ్డలు కలిగిన తర్వాత, దేవుడు ఆయనను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు యాకోబుని నీవు నీ దేశానికి వెళ్ళిపోమని చెప్పి చెప్తాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆది కాండం 31:3, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా. కనుక యాకోబుతో దేవుడు చెప్పాడు, నీకు మీ మావయ్య గారి ఇంటి దగ్గర ఉండక నేను నీ యొక్క పితరుల దేశాన్ని తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు. ఇప్పుడు యాకోబు తన భార్యలందరినీ, తన భార్యలను, తన అక్క బిడ్డలను పిలిపించి అందరితోనూ మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు తమ దేశానికి. అప్పుడు లాబాను అక్కడ ఉండడు, ఇంటి దగ్గర ఉండడు. ఆయన లాబాను వేరే పని మీద ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, యా అయితే దేవుని యొక్క వాక్యంలో లాబాను 19వ వచనం ఉంది, అతడు గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళాడు. కనుక ఆ లాబాను గారు తెలియకుండా యాకోబు తన ప్రయాణమే వెళ్ళిపోయాడు. అప్పుడు లాబానికి తెలిసింది నీ అల్లుడు వెళ్ళిపోయాడని చెప్పి, అప్పుడు లాబాను తన యొక్క ఆ పరివారంతో ఆయన యాకోబుని తరుముతాడు. తరుముకొని గిలాదు కొండ దగ్గర ఆ యాకోబుని కలుసుకుంటాడు. ఆది కాండము 31వ అధ్యాయము 23వ వచనం, అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణం అంతా దూరం అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. గిలాదు కొండ మీద యాకోబు బస చేశాడు. సో ఈ గిలాదు కొండ మీద యాకోబుని లాబాను కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత వారిద్దరి మధ్య జరిగినటువంటి విషయాలను ఇది నాన్న మనము ధ్యానం చేయాలని ప్రభు నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈ యొక్క లాబాను యాకోబుతో మాట్లాడుతున్నాడు. 43వ వచనం, ఆదికాండ 31:43. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను, వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము, రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా. కనుక లాబాను యాకోబు దగ్గరికి వచ్చి ఆ గిలాదు కొండ మీద మనిద్దరము నిబంధన చేసుకుందాము, పీస్ ట్రీటీ, మనిద్దరము ప్రమాణం చేసుకుందాం, నిబంధన, సమాధానం గురించిన నిబంధన, సమాధానం కొరకైన నిబంధన మనం చేసుకుందామని లాబాను యాకోబుతో అంటున్నాడు. ఎక్కడ? గిలాదు కొండ మీద. ప్రియమైన వాళ్ళరా, ఈ మామయ్య గారు అల్లుడు, మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా, మరి అల్లుడు పారిపోయాడు కొంచెం మనస్పర్ధల వల్ల, వాళ్ళిద్దరు కూడా తర్వాత లాభాన్ని వచ్చాడు, వచ్చి వీళ్ళందరూ నా పిల్లలే కదా, కనుక మనిద్దరం ఒక నిబంధన చేసుకుందాం, నెమ్మదిగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, ఎటువంటి తొందరలు కలగకుండా ఉండడానికి ఒక సమాధానకరమైన నిబంధన చేసుకుందామని చెప్పి అంటున్నాడు. మరి బైబిల్లో చాలాసార్లు దేవుడు కూడా మనుషులతో నిబంధన చేశాడు, మనుషులు కూడా దేవుని మాటలు వింటామని దేవునికి దేవుడితో నిబంధన చేశారు, మనుషులు మధ్యన నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధన అనేది ఇప్పుడు కూడా నెమ్మదికి, సమాధానానికి గుర్తుగా ఉంది. నెమ్మది, సమాధానము, ఐక్యత అనే దానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు అబ్రహాం కాలంలో కూడా మీరు ఆదికాండంలో చూస్తే, ఆదికాండము 21వ అధ్యాయంలో చూస్తే అబ్రహాం కూడా ఒక నిబంధన అభిమేలేకుతో చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం, ఆ కాలమందు అభిమేలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడైనాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమయ్యునై దేశమునకును చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. ఈ అభిమేలేకు వచ్చి అబ్రహాముతో అంటా ఉన్నాడు, నాతో మా నిద్దరమీ గొడవలు లేకుండా సమాధానంగా ఉండడానికి నాతో నువ్వు ప్రమాణం చేయి, నాతో నిబంధన చేయి. అందుకు అబ్రహాము ప్రమాణము చేయుదనను. ఆదికాండం 21:24. అలాగే 27వ వచనం చూద్దాం. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలేకు ఇచ్చాను, వారిద్దరు ఇట్లు నిబంధన చేసుకొనిరి. వాళ్ళిద్దరు కూడా నిబంధన చేసుకున్నారు. అలాగే 32వ వచనం, అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమేలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళాను. కనుక అభిమేలేకు అబ్రహాం దగ్గరకు వచ్చి, మరిద్దరు గొడవలొద్దు, నువ్వు నా మీద రావద్దు, దేవునికి తోడుగా ఉన్నాడు కాబట్టి మనిద్దరం నిబంధన చేసుకుందామని చెప్పారు. ప్రియమైన వాళ్ళారు, వారిద్దరూ నిబంధన చేసుకున్నారు, దాని సమాధానం కొరకైన నిబంధన. ఇక్కడ లాబాను యాకోబు కూడా గిలాదు కొండ మీద నిబంధన చేసుకున్నారు. మనం చూద్దాం ఆదికాండము 31వ అధ్యాయము 44వ వచనం, కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము, రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నిబంధన అనేది సమాధానానికి గుర్తుగా ఉంది. ఈ గిలాదు కొండ మీద మామగారు అల్లుడు గారు నిబంధన చేసుకున్నారు. అదే రీతిగా అభిమేలేకు తన సేనాధిపతి వచ్చి అబ్రహాముతో నిబంధన చేశాడు. యేసు ప్రభు రాక మునుపు, ప్రభు వచ్చే ఈ దినాలలో నీవు ఎవరితోనైనా సమాధాన పడాలా, ఎవరితోనైనా సమాధాన సంబంధమైన నిబంధన కలిగి ఉండాలా. నీవు నీ ఇంట్లో వాళ్ళతో కానీ, నీ బంధువులతో కానీ, నీ స్నేహితులతో కానీ సమాధానం లేకుండా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు, నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి చేరాలంటే నీవు మనుషులతో సమాధాన పడాలి, మనుషులతో నిబంధన చేసుకోవాలి, కుటుంబస్తులతో సమాధాన పడాలి, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో సమాధాన పడాలి. ప్రభు వచ్చే ఈ దినాలలో సమాధానం మనకు ఎంతైనా అవసరము.
కాబట్టి ప్రియమైన వారలారా ఈ గిలాదు కొండ మీద ఏం జరిగిందంటే సమాధానము జరిగింది. గిలాదు కొండ మీద ఏం జరిగిందంటే నిబంధన చేసుకున్నారు గొడవలు లేకుండా ఉండాలని. ఈ దినాలలో నీ హృదయంలో ఎవరితో ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలనే ఒక నిబంధన నువ్వు చేసుకోవాల్సి ఉంది. మనుషులతో నువ్వు చేసుకోవాలి, దేవునితో కూడా నువ్వు నిబంధన చేసుకోవాలి. తండ్రి, అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నను, అటువంటి పరిస్థితులకు వెళ్ళను, నేను సమాధానంగా ఉంటానని నిబంధన చేసుకోవాలి. ప్రియమైన వారారా, ఈ విషయంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలను మనము ధ్యానము చేయాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 12వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూద్దాం. రోమా 12:17, కీడుకు ప్రతికీడు ఎవనికి నీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనేంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీరి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తున్నానని ప్రభువు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రు ఆకలిగొనుంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొనుంటే దాహమేము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. అందరితో సమాధానంగా ఉండండి, అందరితో నెమ్మది కలిగి ఉండండి అని ప్రభు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అలాగే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. కొలసీ 3:13 ఈ మాటలు నేను చదువుతున్నాను, వినండి. కొలసీ 3:13, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగురించి సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగురించి సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కనుక ఈ గిలాదు కొండ మీద సమాధానము, మామయ్య గారు అల్లుడు గారు ఇద్దరు సమాధాన పడ్డారు. దానికి ఒక ప్రమాణం చేసుకున్నారు, దానికి ఒక నిబంధన చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యొక్క ఈ రాకడ దినాల్లో మనకి సమాధానము ఎంతైనా అవసరమని చెప్పి ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతైనా అవసరము. సమాధానం లేకపోతే మనమేమీ చేయలేమని ప్రభు యొక్క నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము నిజమైనటువంటి సమాధానం కలిగి దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన నామాన్ని గణపరచాలి. అదే రీతిగా తెస్సలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడ్డది. అందరి ఇలా దీర్ఘశాంతం గలవారై ఉండి ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకుని మీరు ఒక నీడలో ఒక మనుషులందరి ఇట్లా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. కనుక ఈ యొక్క పత్రికల్లో సంఘాలకి ముఖ్యంగా కీడు చేయొద్దు, ప్రేమించండి, క్షమించండి, ఓర్చుకోండి, సమాధానం కలిగి ఉండడని దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. కాబట్టి ఇది నాన్న మొట్టమొదటిగా గిలాదు కొండ మీద వారు సమాధాన పడ్డారు. సమాధానానికి గుర్తుగా వారు ప్రమాణం చేసుకున్నారు, మన ఇద్దరం కూడా సమాధానంగా ఉండాలని. కనుక ప్రభు రాకడ దినాల్లో మొట్టమొదటిగా అందరితో సమాధానం కొరకు మనం ప్రయాసపడదాం, ప్రాకులాడదాం, క్షమిద్దాం, మన్నిద్దాం, ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూద్దాం. ఇది మొదటి విషయంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గిలాదు కొండ దగ్గర వాళ్ళిరువురు కూడా ఇంకొక విషయాన్ని కూడా వారు జరిగించారు. ప్రియమైన వాళ్ళరా చూడండి, 44వ వచనం ఆది కాండం 41:44, కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండని యాకోబుతో ఉత్తరమేగా. యాకోబు ఒక రాయి తీసుకొని దాని స్తంభంగా నిలబెట్టాడు. అక్కడ సాక్ష్యము,
అంటే వీళ్ళిద్దరూ సమాధాన పడ్డని సాక్ష్యంగా ఒక రాయిని తీసుకొని స్తంభంగా నిలబెట్టినట్లు ఆ రాయే సాక్ష్యంగా ఉంటుందని మాట మనం చూస్తున్నాం. మరియు యాకోబు రాళ్లను కూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి, వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి, అక్కడ వారు కుప్ప మీద భోజనం చేసిరి. లాబాన్ దానికి ఎగర్ షహదూత అని పేరు పెట్టాడు. లాబాన్ ఆ రాళ్ళ కుప్పకి ఎగర్ షహదూత అని పేరు పెట్టాడు. ఎగర్ షహదూత అంటే సాక్షి కుప్ప, సాక్షి కుప్ప. యాకోబేమో ఒక రాయిని తీసుకొని స్తంభంగా నిలబెట్టాడు సాక్ష్యంగా. అదే రీతిగా రాళ్ళన్నీ ఇక్కడ కుప్ప వేసిన తర్వాత అక్కడ భోజనం చేశారు. ఆ రాళ్లకు వాళ్ళు పేరు పెట్టారు ఏమని, ఎగర్ షహదూత అని పెట్టారు. దాని అర్థము సాక్షి కుప్ప. ఇది నాన్న దేవుని బిడ్డలుగా ఉన్న మనము, మనము సాక్షులము అని చెప్పి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. గిలాదులో కొండ మీద జరిగింది మొట్టమొదటి సమాధానము, రెండవది ఆ సమాధాన గుర్తుగా సాక్ష్యము. ఆ రాళ్ళు సాక్షులుగా ఉంచారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలమైన మనము కూడా సాక్షులమే అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డది. సాక్షులము మనము దేవుని యొక్క నా మహిమార్థమై దేవుని గణపరచ నిమిత్తము, దేవుని కొనియాడ నిమిత్తము. అది రాళ్ళ కుప్ప, దానికి ఏం పెద్ద గొప్పతనం ఏమీ లేదు, పెద్ద గౌరవం ఏమీ లేదు, పెద్ద విలువేమి లేదు, కానీ రాళ్ళ కుప్ప అది సాక్షి కుప్పగా ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ప్రియమైన వారారా, ఆ రాళ్ళ కుప్ప దగ్గర వాళ్ళు భోజనము చేశారు. భోజనము, భోజనం అనేది సహవాసానికి గుర్తు. అక్కడ రాళ్ళ కుప్ప పెట్టి ఆ గిలాదు కొండ మీద వాళ్ళు భోజనం చేశారు. ఎవరు, ఈ లాబాన్ తరపు వారు, యాకోబ్ తరపు వారు భోజనం చేశారు. భోజనం అనేది సహవాసానికి గుర్తుగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనము దేవునితో సహవాసం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. మనం దేవునితో సహవాసం చేయాలంటే దేవుని వాక్యం చదవాలి. మనం దేవునితో సహవాసం చేయాలంటే దేవుని నామాన్ని స్తుతించాలి. మన సహవాసం అయితే అంటాడు యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ వచనంలో ఈ మాట వ్రాయబడ్డాది. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణం అవటకై మేము ఈ సంగతులు వ్రాయిస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితోను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది. ప్రియమైన వాళ్ళరా, అక్కడ వారు సహవాసం చేశారు, భోజనం చేశారు, సహవాసం చేశారు. ఇది నాన్న మనము దేవునితో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము. మనుషులతో, దేవుని బిడ్డలతో తర్వాత, కానీ ముందు దేవునితో మనం సహవాసం చేయాలి. అందుకే మన సహవాసం అయితే ఎవరితో మన సహవాసము, తండ్రి అయినా తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. కనుక దేవునితో మన సహవాసానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని ప్రార్థన చేయడంలో, దేవుని వాక్యం చదవడంలో, దేవుని స్తుతించడంలో ఎక్కువగా దేవునితో మనము సహవాసం చేసేవారం ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడ్డది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, ప్రకటన 3:20, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం సహవాసం చేస్తాము. ప్రియమైన వాళ్ళరా, దేవుని స్వరం విని దేవునిని అంగీకరించిన వాడు, దేవునిని చేర్చుకున్నవాడు, దేవునికి తన హృదయాన్ని ఇచ్చినవాడు దేవునితో సహవాసం చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది, నేను లోపలికి వచ్చి నేను అతను సహవాసం చేస్తాము, నేను అతను కలిపి భోజనం చేస్తాము. ప్రియమైన వాళ్ళరా, ఈ భోజనం చేయడం అనేది సహవాసానికి గుర్తుగా ఉంది.
భోజనం చేయడం ద్వారా ఇద్దరు ఒకటవుతారు, కలుసుకుంటారు, వారి యొక్క హృదయంలో అభిప్రాయాలన్నీ తెలియజేస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు మాట్లాడుకుంటారు, తెలియలేని విషయాలు తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు అవగాహన చేసుకుంటారు. కనుక ఆ రాళ్ళ కుప్ప దగ్గర వారు భోజనం చేశారు, వాళ్ళు సంతోషించారు, వాళ్ళు ఆనందించారు. దానికి ఎగర్ సహదూత అని పేరు పెట్టారు. అంటే సహవాసము, రాళ్ళ కుప్ప, ఆ రాళ్ళ కుప్ప దగ్గర వాళ్ళు సహవాసం చేశారు. ప్రియమైన వాళ్ళరా, ఇది నాన్న ఆ రాళ్ళ కుప్పకి వారు సాక్ష్యం, సాక్షులు అని చెప్పి పేరు పెట్టారు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, మన సహవాసము తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో. ప్రభువారు అంటున్నారు, నేను వచ్చి తలుపు తడతా ఉన్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో దేవునితో సహవాసం అనేది మనం చాలా గొప్పదిగా ఎంచుకోవాలి, చాలా ఉన్నతమైనదిగా ఎంచుకోవాలి. మనందరికీ తెలుసు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడ్డది. అపోస్తల కార్యాలు 2:42 ఈ రీతిగా వ్రాయబడ్డది, వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెక్కున్నారా. 3,000 మంది అది నాన్న రక్షింపడిన 3,000 మంది అపోస్తలుల బోధ ఎందు, సహవాసముందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు ఎడతెక్కకుండా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇది తీవ్రత, ఇది తీవ్రతను సూచిస్తూ ఉంది. మనం ఎంత తీవ్రంగా సహవాసం ఉంటే, ఎంత తీవ్రంగా ప్రభుని స్తుతిస్తే, ఎంత తీవ్రంగా ప్రభుని ఆరాధన చేస్తే, ఎంత తీవ్రంగా దేవుని వాక్యం చదివితే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అందుకే నేను మీకు ఇంతకుముందు తెలియజేశాను, 1వ కీర్తన నుంచి 150 కీర్తనలు రాయండి అని చెప్పాం. కారణం ఏంటంటే దేవునితో సహవాసం చేద్దాం, దేవుని వాక్యంతో సహవాసం చేద్దాం, దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని మహింపరుస్తాం, దేవుని నామాన్ని గణపరుస్తాము. ఆ గిలాదు కొండ మీద వాళ్ళు రాళ్ళ కుప్ప వేసి దానికి ఎగర్ షహదూత అని పేరు పెట్టి, సాక్షి కుప్ప అని పేరు పెట్టి వారు అక్కడ భోజనం చేశారు, వాళ్ళు అక్కడ సహవాసం చేశారు, అర్థం చేసుకున్నారు, సమాధాన పడ్డారు, ప్రమాణం చేసుకున్నారు, గొడవలు లేకుండా ఉండాలని చెప్పి అన్నారు. మీకు మాకు ఎటువంటి తొందరలు ఉండకూడదని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధానంలో వాళ్ళు సహవాసం చేశారని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక మొట్టమొదటిది వారు ప్రమాణం చేసుకున్నారు సమాధానం కొరకు, 2వది వారు సహవాసం చేశారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు దేవునితో మహిమపరిచారు. 3వది మనం చూస్తున్నాము, ఆ యొక్క రాళ్ళ కుప్ప సాక్ష్యపు కుప్ప అని పెట్టారు. ఈ మాటలు కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోషువ గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడ్డది. యోషువ 4:19-24 మొదటి నెల 10వ తేదీ జనులు యోర్దాన్లో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతం గిల్గాల్లో దిగ్గ, వారు యోర్దాన్లో తెచ్చిన 12 రాళ్లను యోషువ గిల్గాల్లో నిలబెట్టించి, ఇశ్రాయేలు ఇట్లను, రాబో కాలమున నీ సంతతి వారి రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దాన్ దాటిరి, ఇట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూని. ప్రియమైన వారలారా, మరి సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అక్కడ మరి రాయిని సాక్షిగా నిలబెట్టాడు యాకోబు. అంత మాత్రమే కాకుండా రాళ్లను కుప్పగా వేసినప్పుడు అవన్నీ కూడా సాక్ష్యపు కుప్పగా వాళ్ళు పెట్టారు, అక్కడ వారు భోజనం చేశారనే మాట మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో. మరి యెహోషువ కూడా యోర్దాన్ దాటిన తర్వాత ఆ రాళ్ళను బయట తీసుకొని వచ్చి ఆ 12 రాళ్ళు పెట్టమన్నారు. ఆ రాళ్ళు దేనికని పిల్లలు అడిగినప్పుడు దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, ఎలాగ దేవుడు ఆ యొక్క యోర్దాన్ నదిని ఆరిపోజేశాడో ఆ సాక్ష్యం చెప్పడానికి ఆ రాళ్ళను ఉంచమన్నట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇది నాన్న మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క కార్యాల కొరకు మనము సాక్షులము. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. పేతురు రాసినటువంటి మొదటి
పత్రికలో ఈ మాటలు మనము చదవాలని మనం చేస్తున్నాం. రెండవ అధ్యాయము మొదటి పేతురు రెండవ అధ్యాయము నాలుగవ వచనం. మొదటి పేతురు 2:4, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయ్యగు ప్రభుని యొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మీరును సజీవమైన రాళ్ళు, యేసు ప్రభు సజీవమైన రాయి, మీరును సజీవమైన రాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాళ్ళు సాక్ష్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి చెప్పారు, యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు వీళ్ళు చాలా మరి అరుస్తున్నారు, వీళ్ళు ఊరుకోబెట్టని జనాలు అంటా ఉన్నప్పుడు, ఆ పెద్దలు అంటా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు అంటా ఉన్నారు, వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయంటా ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రియులారా, రాళ్ళు కేకలు వేసే రాళ్ళు, సాక్ష్యం ఇచ్చే రాళ్ళు. దేవుని బిడ్డలమైన మనము ఎందుకు పనికిరాని వారమే అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన మనలను సాక్షులుగా వాడుకుంటున్నాడు. సాక్ష్యపు కుప్ప వేశారు, రాళ్లను సాక్షులుగా పెట్టారు. నార్మల్గా ఈ దినాల్లో అలవాటు ఏంటంటే మనుషులు పెడతారు సాక్షులుగా, కానీ ఆ దినాల్లో రాళ్లను సాక్షి అంటే వాళ్ళ యొక్క నమ్మకత్వం, ఆ రాయిని చూసినప్పుడు ఇది సాక్ష్యం అనే ఆ నమ్మకత్వం ఉన్నట్లు వారు చూస్తూ ఉన్నారు. రాయిని నమ్ముతున్నారు, ఆ రాళ్లలో ఆ రాళ్ళను బట్టి ఇది మనకు సాక్ష్యం అని చెప్తూ ఉన్నారు. ఇది నాన్న మనము కూడా సాక్ష్యపు కుప్పలుగా మనం ఉన్నాం. మన సాక్ష్యం ఏదో గొప్ప పెద్ద ఏదో గొప్ప వారము, ఉన్నతమైన సాక్ష్యం పెద్ద ఏదో అని కాదు, కానీ మనం ఒక చిన్ని రాయి వంటి వారమే, కానీ మనము సాక్షులము, సాక్షులుగా మనము ఉండాలి. కాబట్టి గిలాదు కొండ మీద మొట్టమొదట వాళ్ళు ఆ సమాధానం కొరకు ప్రమాణం చేశారు, సమాధాన పడ్డారు. తర్వాత వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సహవాసం చేశారు. మన సహవాసం అయితే తండ్రితో, ఆయన కుమారుడైన క్రీస్తు కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, వాళ్ళు అపొస్తల బోధలో, సహవాసంలో, ప్రార్థనలో రొట్టు విడిచిట్లు ఎత్తకుండా ఉన్నారు ఆది సంఘం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. తర్వాత సాక్ష్యపు కుప్పగా అక్కడ వాళ్ళు దాని ముందు ఉన్నట్లు దేవుని వాక్యం చూస్తున్నాం. ఆఖరిగా దేవుని యొక్క వాక్యంలో ఆది కాలంలో మనం చూస్తే ఈ 31వ అధ్యాయంలో ఇంకొక మాట మనం 41వ వచనం, లాభా నేడు ఈ కుప్ప నాకును నీకు మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను. మరియు మనం ఒకరికొకరు దూరంగా ఉండగా యెహోవా నాకును నీకు మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను, కనుక దానికి మిస్పా, నీవు నేను దూరంగా ఉన్నాం, కానీ దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు చూస్తున్నాడు వేరు, కానీ కనిపెడుతున్నాడంటే ఆయన పరిశీలన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, వారు అంటా ఉన్నారు మనము ఇప్పుడు ప్రమాణాలు చేసుకున్నాం, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతాం, కానీ కనిపెట్టే దేవుడు మనకున్నాడు, చూచే దేవుడు మనకున్నాడు. మనం కూర్చోవడం, మనం లేవడం, మన సమస్తం ఆయనకు తెలుసు, మన మాటలు తెలుసు, మన ప్రార్థనలు తెలుసు, అన్నింటి ఆయన కనిపెడుతున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి 2వ దిన వృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 2వ దిన వృత్తాంతాలు 16:9 వచనంలో దేవుని యొక్క వాక్యము రాయబడదు. ఏమో రాయబడదంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ప్రియమైన వారారా, దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరిచేయడానికి. ఇక్కడ ఈ యొక్క గిలాదు కొండ మీద వాళ్ళు అంటా ఉన్నారు, గాడ్ ఈజ్ వాచింగ్, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏమైతే నిర్ణయం తీసుకున్నామో, ఏమైతే ప్రమాణాలు చేసామో, ఎక్కడైతే సహవాసం చేసామో, ఎక్కడైతే మనం ఒప్పుకున్నామో, మాట్లాడుకున్నామో, ఈ విషయాలన్నింటినీ దేవుడు చూస్తున్నాడు. అందుకే దానికి మిస్పా అని ఆ కొండ మీద ఆ స్థలానికి పేరు పెట్టారు. కనుక దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతాలు చూస్తున్నాము, తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది అనే మాట దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 11వ వచనం 11వ అధ్యాయము 12వ వచనం ఏమన్నదంటే, అది ఆకాశ వర్ష జలము త్రాగును
అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని లక్ష్యపెట్టే దేశము ఇది. నాన్ను దేవుని లక్ష్యపెట్టే వాడివైతే నీ మీద ఆయన కన్నులున్నాయి. ఆయన ఆయన ప్రతి స్థలం మీద ఆయన కన్నులున్నాయి. ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో యెహోవా ఇశ్రాయేల్ కాపాడువాడు. కొనుకోడు, నిద్రపోడు. ప్రియమైన వాళ్ళరా, అన్ని నెలల్లో అన్ని పరిస్థితుల్లో పగలైనా రాత్రి అయినా ఆయన నేత్రాలు దాని మీద ఉన్నాయి. ఆయన నేత్రాలు మన మీద ఉన్నాయి. గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. మిస్బా, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తన 33వ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడ్డది. 33వ కీర్తన 19వ వచనం ఈ రీతిగా వ్రాయబడ్డది. 33:19, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంది ఆయన దృష్టి అనే మాట చూస్తున్నాం. 34వ కీర్తన 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. కనుక ఆయన దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఉంది. ఆయన దృష్టి ఆయన దగ్గర ఆయన నీతిమంతుల మీద ఉందనే మాట మనం చూస్తున్నాం. ఆయన దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీద ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. ఇంకా 53వ కీర్తన 2-3 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడ్డది. 53:2-3, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తలకి బొత్తిగా చెడిగి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమని దేవుడు ఆకాశ నరులను పరిశీలన చేశాడు. వివేకము కలిగి దేవుని వెతికేవారు ఉన్నారేమో దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ అనే మాట చూస్తున్నాం. కనుక ఆ యొక్క గిలాదు కొండ మీద వాడు చెప్తున్న మాట దేవుడు మనం చూస్తున్నాడు. నువ్వు వేరే ఉంటావు, నేను వేరే ఉంటాను. మన ఇద్దరం కొన్ని ప్రమాణాలు చేసుకున్నాం, కానీ ఎక్కడున్నా నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. మన హద్దులు మనం దాటిపోకూడదు. మన జీవితాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము బైబిల్లో ఉంది. జకరియా గ్రంథము 4వ అధ్యాయము, జకరియా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము, కార్యములు అల్పములై ఉన్న కాలమున కార్యములు అల్పములైన కాలమున తృణీకరించి వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు. యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండ చూచి సంతోషించును. లోకమందంతటా సంచారం చేయి. యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండట చూచి సంతోషించును. ప్రియమైన వాళ్ళ, లోకమంతటా సంచారం చేయు. దేవుని యొక్క 7 నేత్రాలు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు చూసి సంతోషిస్తున్నాయి. ఎందుకొరకంటే అతను కట్టడానికి మొదలు పెడుతున్నాడు. ఇది నాలో దేవుని పని చేయడానికి. నువ్వు చిన్ని పని అయినా పెద్ద పని అయినా దేవుని కొరకు ఏ పని చేసినా, ఎవరికి సహాయం చేసినా, పేదలను కనికరించినా, దేవుని పనిలోను సహాయం చేసినా, అలాగే దేవుని కార్యాలను ఉండినా దేవుడు సంతోషిస్తాడు. యెహోవా యొక్క 7 నేత్రాలు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు చూసి సంతోషించును. కనుక నువ్వు చిన్ని పని దేవుని కొరకు చేసినా ఆయన నేత్రాలు సంతోషిస్తాయి. ఎందుకొరకంటే ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని, పేదలను ప్రేమించడం, దయ కలిగి ఉండడం, మరి రోగులను ప్రేమించడం, లేని వారికి సహాయం చేయడం, దేవుని పనిలో పాలు పంపులు పొందడం, దేవుని కార్యాల కొరకు సిద్ధపడడం, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం, దేవుని నామంలో ముందుకు సాగడం, దేవుని కొరకు దయ చూపించడం, దేవుని నామంలో ప్రార్థన చేయడం, సహవాసం చేయడం, దేవుని కొరకు గుండు నూలి చిన్ని పని చేసినా ఆయన నేత్రాలు సంతోషిస్తాయి. కనుక ఆ కొండ మీద, ఆ గిలాదు కొండ మీద వాళ్ళు ఈ మాటలు చెప్పారు. ఈ మాటలన్నీ కూడా లాబాను మరి యాకూబు మాట్లాడుకున్న మాటలు మనం ఇంతకుముందు విన్నాము. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు అంటూ ఉన్నారు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది,
దేవుడే మనకు సాక్షి అని చెప్పి అక్కడ యగర్ షహదూత అంటే వాళ్ళు సాక్షి కుప్ప అంటూ ఉన్నారు. గిలాదు అన్నాడు, తర్వాత గలేద్ అని మాట అని కూడా అన్నారు, తర్వాత మిస్పా అనే మాట మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారారా, కనుక ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క నిబంధన, వారు చేసుకున్న పరిస్థితులు మనం ఆలోచన చేస్తున్నాము. ఆ గిలాదు కొండ మీద ఈ చాలా ఆశ్చర్యమైన అనుభవాలు ఉన్నట్టు చూస్తున్నాం. వాళ్ళు సహవాసం చేశారు, వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు, వాళ్ళు సాక్ష్య కుప్పను అక్కడ వేశారు, తర్వాత వాళ్ళు ఆఖరిగా గాడ్ ఈజ్ వాచింగ్ అని మిస్పా అని పేరు పెట్టారు, నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడని. కాబట్టి ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనము దేవుని రాకడ దినాల్లో ఉన్నాము కనుక మనము సమాధానం కొరకు ప్రయాసపడదాం, అందరితో సమాధాన పడదాం, బంధువులతో, స్నేహితులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో అందరితో సమాధాన పడదాం, సహవాసం చేద్దాం, దేవునితో సహవాసం చేద్దాం. ప్రార్థన చేయడంలో, వాక్యం చదవడంలో, మరి దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధన చేయడంలో దేవునితో సహవాసం చేద్దాం. మన సహవాసం అయితే తండ్రితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది. ప్రభుతో సహవాసం చేసే దినాలు మనం ఉన్నాం. సాక్షి కుప్పలుగా ఉందాం, సాక్షులుగా ఉందాం, దేవుని కార్యాల కొరకు సాక్షులుగా మనం ఉందాం. ఆఖరిగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు, గాడ్ ఈజ్ వాచింగ్, ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనం కూర్చోవడం, మనం లేవడం, మనం మాట్లాడడం, అన్ని మన జీవితాన్ని అంతా కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. పగలైనా రాత్రి అయినా, ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరి దగ్గర ఉన్నా మనము దేవుని యొక్క ఆ యొక్క పరిశీలన ఉన్నాం. సీసీటీవీలో కొంతవరకే మనం ఉంటాం, కానీ గాడ్స్ ఐ, దేవుని యొక్క ఆ యొక్క సీసీటీవీలు, దేవుని యొక్క నేత్రంలో మనందరం కూడా చాలా తేటగా కనబడుతున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారు, ఈ ఆఖరి దినాల్లో, ప్రభు రాకడి దినాల్లో మన జీవితాల్లో, ఈ గిలాదులో ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న ఈ నాలుగు అనుభవాల్లో ఈ దినాల్లో మనం దేవుని కొరకు జీవిద్దాం. ప్రమాణం సమాధానం కొరకు ప్రయాసపడదాం, సమాధాన పడదాం, సాక్షులుగా ఉందాం, దేవునితో సహవాసం చేద్దాం. దేవుడు మనల్ని చూస్తున్నాడనే అవగాహనతో మళ్ళీ మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. యోసేపు అంటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను పాపం చేయకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరి యోసేపు అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో అపవిత్రమైన లోకంలో, పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను బహుగా మనల్ని పాపంలో నెట్టాలని ప్రయత్నం చేస్తున్న లోకంలో, రకాలైన శోధనలు పెట్టి మళ్ళీ ఎలాగైనా పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క లోకంలో దేవుడు నన్ను చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్, మిస్పా, దేవుడు నన్ను చూస్తున్నాడు, గాడ్ ఈజ్ వాచింగ్ అని మన హృదయాల్లో మనం ఉంచుకొని దేవుని కొరకు జీవిద్దాం. ప్రభు రాకడ దినాలు ఉన్నాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మీ ఘనమైన నామం లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ కార్యాలు గొప్పవి. గిలాదు మీద లాబాను, యాకోబు వాళ్ళు చేసుకున్న ప్రమాణాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు పెట్టిన పేర్లు, ప్రభా వాళ్ళు పోవేసిన రాళ్ళు, సాక్ష్యపు రాళ్ళు, సాక్ష్యపు కుప్ప, ప్రభా దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మిస్పా అని పేరు పెట్టారు తండ్రి, యగర్షహదూత అని పేరు పెట్టారు, సాక్ష్యపు కుప్ప వేశారు తండ్రి. ఇవన్నీ కూడా ఆ కొండ మీద వారు చేసుకున్నారు, వారు సమాధానం కలిగి జీవించారు. కనుక ఈ దినాలు కూడా అనేక సార్లు మా జీవితాల్లో సమాధానం కోల్పోయే పరిస్థితుల్లో, నేను ఘనపరచలేని పరిస్థితుల్లో, నేను మహిమపరచలేని పరిస్థితుల్లో, నీ శక్తి, నీ బలము, నీ కృప, నీ కాపుదలు మాకు దయచేసినందుకు వందనాలు. నీ రాకడ కొరకు సిద్ధపరచు. శ్రమలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఇరుకులో ఇబ్బందులు ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, దైవజనులు, వారి కుటుంబాలు, మా దేశము, దేశంలో పరిస్థితులు అన్ని మీకు అప్పగిస్తున్నాం. ప్రభా ఆక్సిజన్లు ఉన్నవారు, వెంటిలేటర్ మీద ఉన్నవారు, ఆసుపత్రులు ఉన్నవారు, ప్రభా రోగంతో బాధపడుతున్న వారు, మా అధికారులు అందరినీ అప్పగిస్తున్నాం. మా నాయకులను రక్షించు, మా దేశాన్ని రక్షించు. నువ్వు చూచున్న దేవుడివి తండ్రి, హాగర్ అంటుంది చూచున్న దేవుడు అని. ప్రభా నేను ఏడు నేత్రాలు భూలోకం అందట సంచారం చేస్తున్నాయి, తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరుచుకై యెహోవా కనుదృష్టి భూలోకం అంతా సంచారం చేస్తున్నాం. ప్రభా మా జీవితాలు నీకు అప్పగించుకున్నాం, మేము నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి. నీ కృపాని భద్రత నింపి నీ రాకడి కొరకు సిద్ధపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ సన్నిధానం ఆయన ప్రేమించి బిడ్డకు చేరి మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.